తొందర ముఖ్యమే ఉండవయ్యా చెప్పులో నిప్పులాగా ఇక్కడ మండిపోతుంది మాట్లాడుతున్న మాది ఇదిగా అసలే ముక్కకి తస్తంటే తొక్కలోది ముక్కేంటండి బాబు మొగుడంటే భయం, మామంటే భయం, బావంటే భయం, చివరికి తండ్రన్నా తమ్ముడన్నా కన్న కొడుకన్నా భయమే. దానికి కారణం మగాడు. వాడికి సరైన బుద్ధి చెప్పాలంటే వెంటనే బయలుదేరి నా దగ్గరకు రా. విశాఖపట్టణానికి తూర్పు దిశగా 25 మైళ్ల దూరంలో రోడ్డుకు ఆనుకుని ఒక పెద్ద లోయ ఉంటుంది. దాన్ని ఆనుకుని ఒక కొండ ఉంటుంది. అక్కడి నుంచి 100 అడుగులు ముందుకొచ్చి చూస్తే తెల్లటి రాళ్లు గల ఒక వాగు కనిపిస్తుంది. ఆ వాగు గుండా 1 మైలు దూరం వస్తే నల్లటి రాళ్ళు, దాన్ని ఆనుకుని ఒక పెద్ద గుహ. అదే నా నివాసం. వచ్చి కలుసుకో. రా బాలిక, ఆగిపోయావే, లోపలికి రా. పురుషాధిక్య సమాజంలో మగవాళ్ళ అహంకారానికి, దౌర్జన్యానికి నా తల్లిని, చెల్లిని, అక్కని పోగొట్టుకున్న ఆడదాన్ని నేను. వాడు నా శిష్యుడు చిదంబరానంద స్వామి. నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? మగవాళ్ల దౌర్జన్యాన్ని, దురహంకారాన్ని అరికట్టాలనే నాలాంటి ఆడదానిని కనుక నేను చెయ్యాలనుకున్న పని నీ చేత చేయిద్దామని. ఏమిటా పని? మగజాతి మీద కసితో నా 13వ ఏటనే ఇక్కడికి వచ్చి ఎన్నెన్నో పరిశోధనలు చేసి మగజాతికి బుద్ధి చెప్పగల ఒక దివ్యౌషధాన్ని తయారు చేశాను. దాన్ని నీకు ప్రసాదిస్తాను. చిదంబరా, అమ్మవారి సన్నిధిలో ఉన్న ఆ జంబలకి పంబనీటి తీసుకురా. అంబా, జంబలకడి పంబ ఆ బాలికకు ఇవ్వు. అంబ, జంబలకడి పంబ. ఆ జంబలకడి పంబని తీసుకువెళ్లి మంచినీటిలో కలిపి ఆడా మొగ తేడా లేకుండా అందరికీ పట్టించు. పట్టిస్తే ఏం జరుగుతుంది? నువ్వు నేను కోరుకునేది సిద్ధిస్తుంది. జరిగింది మేడం? ఐజీ త్వరగా రిజైన్ చేశారు. అదే నాకు అర్థం కావట్లేదు. అదేమిటండి అంటే మగాన్ని నేను ఉద్యోగం చేయడం వాటి ఆడవాళ్ళు వీరు చేయాలి కానీ అంటున్నారు. ఆయన్ని చూస్తుంటే నాకేమిటో భయంగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉందిగా.
మనిషి ఆరోగ్యంగానే ఉన్నారు, కానీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? గుడ్ మార్నింగ్ సార్. ఇదేమిటి సార్, మగాళ్ళ ఇంటి మీరు బియ్యం ఎత్తున్నారు? అవ్వా, రోజన్ చెప్పినట్టుంది, మగాడు బియ్యం ఎరకపోతే ఆడాళ్ళు ఎడతారా ఎక్కడైనా? ఇదంటే వరుస పొద్దుట అంతే, వద్దు వద్దు అంటున్నా వినకుండా ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఉతికేశారు, పప్పు రుబ్బి పెసరట్లు కూడా వేసేశారు. ఇది వరకు ఎప్పుడైనా ఇలా చేశారా మేడం? లేదు, మొన్న 23 వైజాగ్ క్యాంప్ కి వెళ్ళారు, ఒక్కరోజే అక్కడ ఉన్నారు, తిరిగి వచ్చేసరికి ఇదిగో ఇది తంతు. అయితే వైజాగ్ లోనే ఏదో జరుగుండాలి. ఐజీ గారు కూడా ఇంకా వైజాగ్ వెళ్ళారు. పిఏ కొండలరావు సార్. సార్ 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 కొండలరావు కూడా రిజైన్ చేశారు సార్. వాట్? అవును సార్. ఏమిటో కనుక్కుందామని వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక చేతితో వంట చేస్తూ రెండో చేతితో పెళ్ళానికి పేరు చూస్తున్నారు సార్. ఏమండి, మీ స్టాఫ్ కి టీ పెట్టి తీసుకొస్తాను, ఉండమని చెప్పండి. అయ్యో దేవుడా. ఎవరో తెలిసిందా? ఒరిస్సా స్టేట్ కి చెందిన ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు, ముగ్గురు ఇంజనీర్లు వైజాగ్ వెళ్ళొచ్చి ఉద్యోగాలు మానేసి మన ఐజీ గారి లాగా వింతగా ప్రవర్తిస్తున్నారట. సార్, కలకత్తా నుంచి కాన్ఫరెన్స్ పని మీద వైజాగ్ వెళ్ళొచ్చిన 30 మంది ప్రొఫెసర్లు కూడా ఇలాగే వింత వింతగా ప్రవర్తిస్తున్నారట సార్. మై గాడ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. సార్ అలాగే సార్, అలాగే సార్. హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారు సార్? వైజాగ్ వెళ్లే రైళ్లు, బస్సులు, విమానాలు, కమ్యూనికేషన్స్ అన్ని ఆఫ్ చేయమన్నారు. వైజాగ్ నుంచి బయటకు ఎవరిని రానివ్వకుండా, బయట నుంచి ఎవరిని వైజాగ్ వెళ్ళనివ్వకుండా కట్టుదిట్టం చేయమన్నారు. ఎంతకాలం సార్? ఆ వైజాగ్ మాయాజాలం ఏదో తెలిసే వరకు. అక్కడికి వెళితే కదా సార్ తెలిసేది. నిజమే, కానీ వెళ్ళటానికి సాక్షించే వ్యక్తి ఎవరు? మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి తెలుసుకొస్తాను సార్.